రెండేళ్లు 42 కిడ్నాప్లు, అందరూ మహిళలే. ఒక్కరి జాడ కూడా కనిపెట్టలేకపోయారు పోలీసులు. చివరికి వారంతా హత్యకు గురయ్యారని తెలిసింది. ఆ 42 మందిని ఒక్కడే చంపేశాడని తేలింది. ఇక మహిళల మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడడం యావత్ ప్రపంచాన్ని నిలువున వణికించేసింది. ఇదంతా జరిగి 4 రోజులు గడిచిపోయాయి. ఇంతటి దారుణాలకు పాల్పడ్డ సీరియల్ కిల్లర్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడితో ఈ క్రైమ్ స్టోరీకి ముగింపు పడినట్టు భావించారు. కానీ కథ అక్కడితో ముగిసిపోలేదు. ఎందుకంటే ఆ సీరియల్ కిల్లర్ జైలు నుంచి తప్పించుకున్నాడు. దీంతో మళ్ళీ ఆ దేశంలో మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇంతకు ఎవరు ఆ సీరియల్ కిల్లర్? జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు? కెన్యా క్యాపిటల్ సిటీ నైరోబిలో ప్రస్తుత పరిస్థితులు ఏంటి? లెట్స్ వాచ్ సీరియల్ కిల్లర్ ఎస్కేప్. కెన్యా క్యాపిటల్ సిటీలో టెన్షన్. 42 మంది మహిళల్ని చంపిన కిల్లర్ ఎలా తప్పించుకున్నాడు? ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? జైలు నుంచి ఎలా ఎస్కేప్ అయ్యాడు? 2024 జూలై, కెన్యా క్యాపిటల్ సిటీ నైరోబిలోని ఓ పోలీస్ స్టేషన్. ఓ యువతి తన అక్క కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. కానీ ఆమె ఫిర్యాదును నైరోబి పోలీసులు సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో మహిళల మిస్సింగ్ కేసులు పెద్ద విషయమేం కాదు. 2 ఏళ్లుగా ఒకరి తర్వాత ఒకరు కనిపించకుండా పోతున్నారు. వారిలో ఒక్కరిని కూడా పోలీసులు గుర్తించలేకపోయారు. చిన్న క్లూ కూడా ఉండకపోవడమే అందుకు కారణం. కానీ ఈ కేసులో అలా కాదు. తన అక్క కనిపించకుండా పోయిందని కంప్లైంట్ చేయడానికి వెళ్లిన యువతి పోలీసులకు కీలక సమాచారం ఇచ్చింది. తన అక్క ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి ముందు ఎవరో ఫోన్ చేసినట్టు చెప్పింది. వెంటనే ఆమె ఫోన్ ను ట్రాక్ చేయడం మొదలుపెట్టిన పోలీసులు సిగ్నల్స్ ఆధారంగా ఓ పబ్ లోకి వెళ్లారు. అక్కడ ఓ మహిళతో బీరు తాగుతూ టీవీలో యూరో ఫుట్బాల్ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ చిల్ అవుతున్న ఓ వ్యక్తి దగ్గరకు వెళ్లారు. ఎందుకంటే మిస్ అయిన మహిళ ఫోన్ అతడి దగ్గరే ఉంది. ఇంకేముంది, పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి తమ స్టైల్లో ఎంక్వైరీ షురూ చేశారు. ఆ తర్వాత నైరోబి పోలీసుల మైండ్ బ్లాంక్ అయింది. ఎందుకంటే అతడు సాధారణ కిడ్నాపర్ కాదు, నరరూప రాక్షసుడు, పదుల కొద్ది మహిళల్ని చంపిన సీరియల్ కిల్లర్. కొలిన్స్ జుమైసి కాలుస్యా, కెన్యాతో పాటు ప్రపంచం మొత్తాన్ని భయపెట్టిన సీరియల్ కిల్లర్ ఇతడే. 2022లో మొదటిసారి తన భార్యను హత్య చేసిన ఇతడు ఆ తర్వాత ఆ హత్యల్ని కొనసాగించాడు. అలా ఒకరు ఇద్దరు కాదు, అక్షరాల 42 మంది మహిళల్ని హత్య చేసినట్టు పోలీసులకు తెలిపాడు. మహిళలతో నైస్ గా మాటలు కలిపి వల వేసి లొంగదీసుకుని ఆపై కిరాతకంగా హత్యలు చేశాడు. 7 జూలై 11 చివరి హత్య చేశాడు. పబ్బులో అతన్ని అరెస్ట్ చేసి ఉండకపోతే మరో మహిళ అతని చేతిలో బలైపోయి ఉండేది. అతడు ఇచ్చిన సమాచారంతో 9 మంది మహిళల శరీర భాగాలు ఓ డంపింగ్ యార్డులో దొరికాయి. ఆ డంపింగ్ యార్డు పోలీస్ స్టేషన్ కు 100 మీటర్ల దూరంలోనే ఉంటుంది. కానీ నిందితుడు చెప్పే వరకు ఈ విషయం పోలీసులకు తెలియలేదు. సంవత్సరాల తరబడి అక్కడ చెత్త పేరుకుపోయి ఉండడంతో అందులో మృతదేహాలు ఉన్నట్లు ఎవరికీ అనుమానం రాలేదు. పోలీసుల విచారణలో 42 మంది మహిళల్ని తానే హత్య చేశానని జుమైసి నేరాన్ని అంగీకరించిన తర్వాత శవాలు ముక్కలుగా చేసి క్వారీలో పడేసినట్టు తెలిపాడు. పోలీసులు అతడి ఇంటిని సోద చేసిన తరువాత ఓ గదిలో పెద్ద సైజు నైలాన్ సంచులు, కొడవలి ఆకారంలో ఉండే పెద్ద కత్తి, అలాగే చేతులకు వేసుకునేందుకు ఇండస్ట్రియల్ గ్లాజులు దొరికాయి. తన చేతిలో హత్యకు గురైన మహిళల హ్యాండ్ బ్యాగులు, వాచీలు, చైన్లు, ఫోన్లు లభించాయి. పూర్తి సాక్ష్యాలు సేకరించిన తర్వాత పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు తన చేతిలో 42 మంది మహిళలు చనిపోయినట్టు జుమైసి చెప్పడమే కాని 42 మృతదేహాలను పోలీసులు గుర్తించే పరిస్థితి లేకుండా పోయింది. హత్యలు 2 ఏళ్ల కాలంలో జరగడం, ముక్కలు ముక్కలుగా చేయడం వంటి కారణాలతో మృతదేహాల్ని గుర్తించడం కష్టమైపోయింది. కొంతమంది బాధితుల మృతదేహాలు గోని సంచుల్లో కనిపించాయి. బుల్లెట్ గాయాల్లాంటివేమీ లేవు. కొడవలి లాంటి వస్తువుల్ని ఉపయోగించి చంపాడు. డిఎన్ఏ పరీక్ష ద్వారా 2 మృతదేహాలను మాత్రమే గుర్తించగలిగారు. చాలా వరకు మృతదేహాలను కుళ్లిపోయిన కారణంగా గుర్తించలేకపోయారు. మరోవైపు ఖాలిసన్ న్యాయవాది జాన్ మైనా మాత్రం తన క్లయింట్ ని అధికారులు దుర్భాషలాడారని, ఒప్పుకోమని బలవంతం చేశారని ఆరోపించాడు. చివరికి ఖాలిసాను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. కేసు వివరాలు తెలుసుకునేందుకు మరింత సమయం ఇచ్చింది. ఇదంతా జరిగి 4 రోజులు గడిచే ఈ నరరూప రాక్షసుడి పీడ విరగడైందని నైరోబి ప్రజలు సైతం ఆ ఘటనను పీడకలగా మర్చిపోయే ప్రయత్నంలో ఉన్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే నైరోబి ఉలిక్కిపడే వార్త బయటకొచ్చింది. అది మరేదో కాదు, సీరియల్ కిల్లర్ జైలు నుంచి ఎస్కేప్ అయ్యాడని. అవును, కెన్యా పౌరుల వెన్నులో వణుకు పుట్టించిన సీరియల్ కిల్లర్ కొలిన్స్ జుమైసి పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. మరో 12 మంది కరడుగట్టిన నేరస్తులతో కలిసి పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. అది కూడా సినిమాటిక్ గానే.
పోలీసుల కళ్లుగప్పి జైలుగోడను తవ్వి అక్కడి నుంచి ఎస్కేప్ అయినట్టు పోలీసులు గుర్తించారు. జైలులో ఉన్నవాళ్లు అతనికి సహాయం చేసినట్టు ప్రాథమిక దర్యాప్తులు తేలినట్టు తాత్కాలిక ఇన్స్పెక్టర్ జనరల్ గిల్బర్ట్ మసెంగిలి మీడియాకు తెలిపారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహించిన 8 మంది అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. అలా ముగిసిపోయిందనుకున్న సీరియల్ కిల్లర్ కథ మళ్లీ మొదటికొచ్చింది. ఫలితంగా నైరోబిలో మహిళలను మళ్లీ ప్రాణభయం వెంటాడుతోంది. ఏ క్షణం ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాడో అనే ఆందోళనలు పెరుగుతున్నాయి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో మరో యాంగిల్ కూడా ఉంది. కెన్యాలో గత కొన్ని నెలలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు జరుగుతున్నాయి. అలా నిరసనలు చేసే వారిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు. కానీ ఆ తర్వాత నిరసనకారులు ఏమయ్యారో వారి ఆచూకీ తెలియడం లేదు. ముఖ్యంగా ఆ నిరసనకారుల్లో ఎక్కువగా మహిళలున్నారు. ఇప్పుడు జుమైసీ కేసులో దొరికిన శవాలు ఆ నిరసనకారులవేమో అని సామాజిక కార్యకర్తల అనుమానం. ఈ చిక్కుముడులు వీడిపోవాలంటే జుమైసీని అరెస్ట్ చేయాల్సిందే. అప్పటి వరకు నైరోబీలో సాధారణ పరిస్థితులు ఉండకపోవచ్చు.